ఈ పాపం పిసిసి అధ్యక్షుడు ఆయన మాట్లాడే మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, నవ్వొస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడై నాలుగేండ్లు అయితే ఉంది, ఇంతవరకు నల్గొండ జిల్లా హెడ్క్వార్టర్లో ఒక సమావేశం కాదు కదా, పత్రికా సమావేశం కూడా పెట్టలేకపోయాడు సొంత జిల్లా హెడ్క్వార్టర్లో. పాపం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తాడట. ఆయన మాటలు వింటుంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన లేచింది అన్నట్టుంది. ఇంట్లో ఉన్న ఉట్టిని అందుకోలేదు కానీ స్వర్గం ఎక్కుతాను నిచ్చెన లేయడం మొదలు పెట్టిందండి. పాపం ఆ పిచ్చికలల్లో ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యూన్సీలోనే గెలవడం సాధ్యం కాదు ఈసారి.